Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949104. Namaste, welcome to iDream. కావలిలో టీడీపీకి నాయకత్వం కరువైంది. ఈ నియోజకవర్గంలో పార్టీ పగ్గాలు ఎవరికి పూర్తి స్థాయిలో లేవు. అందుకే ఓవైపు లోకేష్ పాదయాత్ర జరుగుతున్నప్పటికీ ఇక్కడ నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తుంది. వచ్చే ఎన్నికల్లో టికెట్పై కూడా సందిగ్ధత నెలకొంది. కొత్తగా వచ్చిన కావ్య కృష్ణారెడ్డి రేపో మాపో పార్టీలో చేరుతున్నారని, ఆయనకే టికెట్ కన్ఫర్మ్ అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటి వరకైతే పార్టీకి అసలైన నాయకుడు ఈ నియోజకవర్గంలో కనిపించడం లేదు. కావలి నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో బలమైన రాజకీయ చైతన్యం ఉన్న ప్రాంతం. ఇక్కడ రాజకీయాలు రాష్ట్ర స్థాయిలోనూ చర్చనీయాంశమే. అలాంటి చోట ప్రతిపక్ష టీడీపీకి ఇప్పుడు సరైన లీడర్ కనిపించడం లేదు. నిన్న మొన్నటి వరకు మాజీ ఎమ్మెల్యేగా బీదా మస్తాన్రావు కీలకంగా పనిచేశారు. కానీ ఇప్పుడు ఆయన పార్టీ మారారు. అధికార పార్టీ వైసీపీ కండువా కప్పుకోవడంతో ప్రస్తుతం పార్టీ పగ్గాలు మాలేపాటి సుబ్బానాయుడు చేతికి వచ్చాయి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్రకు ఇది సొంత నియోజకవర్గం. కానీ ఇక్కడ ఆ పార్టీని ముందుండి నడిపించడంలో ఆయన ఎందుకో వెనకడుగు వేస్తున్నారు. అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి స్థానిక ఎమ్మెల్యేను విమర్శించడం తప్ప పార్టీ బలోపేతానికి ఏమాత్రం కృషి చేయడం లేదనే విమర్శలున్నాయి. కావలి, అల్లూరు, బోగోలు, దగదర్తి మొత్తం 4 మండలాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. కానీ బలంగా పార్టీని ముందుకు తీసుకువెళ్లే నాయకత్వం మాత్రం కనిపించడం లేదు. మాలేపాటి సుబ్బానాయుడిని నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించినా ఆయన కేవలం కావలిలో కార్యక్రమాలకు మాత్రమే పరిమితమవుతున్నారు. స్థానిక ఎమ్మెల్యేపై ఆరోపణలు చేయడం తప్ప పార్టీని పటిష్టం చేయడంలో సరైన చర్యలు తీసుకోలేకపోతున్నారు. ఇక మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి కూడా ఎప్పుడో పార్టీకి దూరం అయిపోయారు. ఆయన వర్గం కూడా ఏమాత్రం పార్టీకి సపోర్ట్గా నిలవడం లేదు. అయితే కొత్తగా ఇప్పుడు ప్రముఖ పారిశ్రామికవేత్త దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేరు తెర మీదకి వచ్చింది. పార్టీలో ఆయన ఇంకా చేరనప్పటికీ వచ్చే ఎన్నికల్లో ఆయనకే టికెట్ కన్ఫర్మ్ అనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. అందుకే ఆయన లోకేష్ పాదయాత్రలో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు. ఇప్పటికైతే పార్టీని నడిపించడంలో మాత్రం ఆయన అడుగులు పడలేదు. ఇంత పెద్ద నియోజకవర్గం అయ్యుండి కూడా టీడీపీకి సరైన నాయకుడు కరువయ్యాడు. పార్టీ క్యాడర్ను ముందుండి నడిపించడంలో ఏ ఒక్కరూ నాయకత్వ బాధ్యతలు పెద్దగా తీసుకోవడం లేదు. మాలేపాటి కూడా చిన్న చిన్న కార్యక్రమాలు తప్పితే పెద్దగా పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనలేకపోతున్నారు. క్యాడర్కు బలం చేకూర్చడంలో ఆయన అంతగా చొరవ తీసుకోలేకపోతున్నారు. ఓవైపు అధికార పార్టీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఇక్కడ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ఫుల్ జోష్లో ఉన్నారు. ప్రతిపక్ష పార్టీ మాత్రం నీరసంగా నిస్సత్తువతో కనిపిస్తోంది. అందుకే ఈసారి కూడా కావలి వైసీపీకే దక్కబోతోంది అనే చర్చ నడుస్తోంది.